Ongole Bangaru Priyulaku, Gandhi Road, NVR Vari, Shravanam Sale. Ee Shravanam Masamlo, Ashtaishwaryalu, Sakala Subhalu, Kalagalani Korukuntu, Priyamaina Customerlaku, Prati Tulam Bangarampai, Market Dharlato Poliste, 5000 Rupayala Varaku, Goppa Aada, Adhika Tarugulaku, Rala Dharlaku, Swasti Palakandi, 916 Hallmark Swachhata, 100 Samvatsarala Nammakam, Nallamalli, NVR Exclusive, Gandhi Road, Ongole. Proprietor N. Balu B.Tech. ఈరోజు మేము సిఐడి డిపార్ట్మెంట్ గుంటూరు రీజనల్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. అక్షయ గోల్డ్ కేసులో ఈ కేబీ రెస్టారెంట్ అనేది గవర్నమెంట్ అటాచ్మెంట్ చేసి జీవో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రాపర్టీ ఒకసారి సర్వే చేసి దీని బౌండరీస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగినాయా అనేది ఒకసారి వెరిఫై చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ను కోర్టులో ఫైల్ చేసి మేడ్ అబ్సల్యూట్ ప్రాసెస్ని చేయవలసి ఉంటుంది. ఆ మేడ్ అబ్సల్యూట్ ప్రాసెస్లో భాగంగా
ఈరోజు ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని సర్వేయర్స్ని మొత్తాన్ని తీసుకొని వచ్చి కొలతలు చేయించి అప్పుడు మేము అటాచ్మెంట్ ఇచ్చిన రోజు ఆ డైమెన్షన్స్ కానీ అప్పుడు కన్స్ట్రక్షన్స్ కానీ ఎలా ఉన్నాయో అవన్నీ అలానే ఉన్నాయా లేదా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగినాయా ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఏమైనా ఉందా అలాంటి మొత్తం వెరిఫై చేసి కోర్టులో ఫైల్ చేయవలసి ఉంటుంది. దాని పర్పస్ ఈరోజు మా టీము ఈ ఒంగోలు కేబీ రెస్టారెంట్కి రావడం జరిగింది. అవి మొత్తం సర్వేస్ తోటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తం మేము సిఐడి ఆధ్వర్యంలో మొత్తం అవన్నీ సర్వే చేయిస్తూ ఉన్నాము. చేసి కోర్టులో ఫైల్ చేస్తాము. తర్వాత ఈ ప్రాపర్టీకి సంబంధించి ఫైనల్ డిసిషన్ అనేది కోర్టు తీసుకుంటుంది. తర్వాత వెంటనే సత్వరమే ఆ ప్రాసెస్ నిర్వహించి ఈ అక్షయ గోల్డ్ బాధితులకి న్యాయం చేస్తామని మా సిఐడి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాము. ఫస్ట్ రోజు ఈరోజు కేబీ రెస్టారెంట్కి రావడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు తర్వాత వేరే ఏమైనా ఉన్నా కూడా అవి కూడా స్టార్ట్ చేస్తాము. ఇది అంటే అప్పుడు అది అంటే కోర్టులో నడుస్తుందండి. దానికి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధించి కోర్టులో నడుస్తుంది. అది కోర్టు వీజా లేకపోతే ఏదైతే మేము అటాచ్మెంట్ చేసుకునే టయానికి ఈ ప్రాపర్టీ ఎలా ఉందో ఆ విధంగా ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవడానికి వచ్చాము మేము. ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా అలాంటి సంబంధించి అవన్నీ చూసి దాని పూర్తి రిపోర్ట్ కోర్టులో ఫైల్ చేస్తాం అన్నమాట. ఫైనల్గా కోర్టు డిసైడ్ చేస్తుంది. అలాంటిది ఏమన్నా మా దృష్టికి వచ్చినట్లయితే కంపల్సరీ దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. దాని మీద కూడా ఎట్లానే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాము. అలాంటివి ఏమైనా ఉంటే మటుకి కంపల్సరీ మేము చర్యలు తీసుకుంటాం వాటి మీద. ఆల్రెడీ ఇది కేసు ఫైల్ చేస్తే ఆ కేసులోనే ఈ అటాచ్మెంటు ఇవ్వటం జరిగింది. అలాంటి ఏమైనా అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీలు ఇట్లా ఎవరన్నా అన్యాక్రాంతం చేసుకున్నట్లయితే వాటి మీద కూడా మేము వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోయి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా కోర్టులో ఫైల్ చేస్తాం. ఫైనల్గా కోర్ట్ కెన్ టేక్ డెసిషన్. నిడమన్నారు మేము అక్షయ గోల్డ్ 2006 నుంచి నేను స్టార్ట్ చేశాను. ఈ అక్షయ గోల్డ్ ఫార్మ్స్ అండ్ విలాస్ కంపెనీలో మేము మెచ్యూరిటీ కట్టాము సార్. అయితే 1 ఇయర్ మెచ్యూరిటీ రావడం వల్ల ఏంటంటే జనాలు కూలీనాలు చేసుకునేవాళ్ళు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తం కూడా కూలీనాలు చేసుకునేవాళ్ళు, ఉద్యోగం లేకుండా నిరుపేదలకు ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళం ఏజెంట్లుగా చేరాము సార్. మేము కూలీనాలు చేసుకునే వాళ్ళ దగ్గర డైలీ 10 రూపాయలని 20 రూపాయలని అలా కట్టించాము సార్. వాళ్ళు ఏంటంటే ఒక సంవత్సరం ఇచ్చేసరికి రెండోసారి మళ్ళీ ఇస్తున్నారని చెప్పే ఉద్దేశం మీద మా మీద నమ్మకంతో మా దగ్గర అమౌంట్ కట్టారు సార్. అయితే ఈ అక్షయ గోల్డ్లో వచ్చినటువంటి డబ్బులు ఏంటంటే ఈ కొన్ని పొలాలు కొన్నారు, తర్వాత ఇక్కడ ఒంగోలు నడిబుడ్డ కేబీ రెస్టారెంట్ అనే ఈ రెస్టారెంట్లో 206 గదుల స్థలము అక్షయ గోల్డ్ కంపెనీ తరఫున కొన్నారు సార్. 206 గదులు స్థలాలు, దాంట్లో రూమ్స్ కూడా ఉన్నాయమ్మా, మనకు రెంట్లు వస్తాయి, నెలకు వచ్చింత వస్తుంది అని చెప్పి మాకు సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మన ఆస్తులు పెరుగుతాయి కానీ తగ్గవులు అని చెప్పని మేము కూడా అప్పుడు అనుకున్నాము. అనుకోవడం వల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు ఈ కట్టినటువంటి డబ్బే తీసుకొచ్చి ఇక్కడ డైరెక్టర్లు కట్టారు సార్. రాము అని సార్ అని ఆయనేను, ఆయన పేరు మీదే ఇక్కడ కట్టడం జరిగింది. మేము మెచ్యూరిటీలు ఇస్తారనే ఉద్దేశం మీదే ఇప్పుడు ఈ 2012లో జరిగింది సార్, ఏప్రిల్ 9వ తారీఖున జరిగింది ఈ ఇష్యూ జరిగింది. అయితే ఏంటంటే మాకు న్యాయం చేస్తారని చెప్పని కట్టిన తర్వాతే సార్, అంత ముందు ఆల్రెడీ రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి సార్, రూమ్స్ ఉన్నాయే. 4 డైరెక్టర్లు వాళ్ళు సార్ వాళ్ళకి అన్నీ తెలుసు చెప్పారు ఇందాక పేర్లు కూడా. వాళ్ళు కట్టున్న బిల్డింగ్ అంటే తర్వాత దీన్ని రీమోడల్ చేశారు కొంత మళ్ళీ పైన, అంటే కట్టిన తర్వాత మందైతే 206 గదుల స్థలం అయితే దీంట్లో ఉంది సార్. దానికి సంబంధించి రూమ్స్ ఉన్నాయి, మీకు మనకు రెంట్లు వస్తాయమ్మా, నెలకు వచ్చి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మెచ్యూరిటీలు ఏంటంటే తొందరగా ఇస్తారనే ఉద్దేశమే జనాలు కట్టారు. దాదాపు 354 కోట్ల దాకా ఈ అక్షయ గోల్డ్ జనాలు డబ్బు ఉంది సార్ ఇందులో. అయితే ఈ పొలాలు కూడా ఉన్నాయి, దీనికి సంబంధించి పొలాలు ఉన్నాయి. కేబీ రెస్టారెంట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా వాల్యుబుల్ ఆస్తులు, కమర్షియల్ ల్యాండ్స్ అని చెప్పని మన ఒంగోలు నడిబొడ్డున కొనడం జరిగింది. ఇది ఇప్పుడు ఏంటంటే దీనికి ఇక్కడికి మేమందరం రావడానికి కారణం ఏంటంటే 100-150 మంది దాకా ఉన్నాము సార్ మేము. ఇది దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది జరిగి ఇష్యూ. అయితే చాలా 50-60 మంది దాకా చనిపోయారు సార్ అక్షయ గోల్డ్ ఈ జనాలు బాధ్యతలు. ఈ జనాలు పోస్ట్ తట్టుకోలేక మేము కొంత అమౌంట్ ఇచ్చాము సార్, 15 లక్షలు 30 లక్షలు. ఆఖరికి మేళ్ళ దారాలు కూడా పెట్టి మొత్తం ఇచ్చేసాము సార్. మాకేందంటే ఆత్మహత్యలు చేసుకోవడం వరకు అది ఒక్కటే మిగిలిపోయింది మాకు. చనిపోయారు, ధైర్యం లేని వాళ్ళు చనిపోయారు. దానివల్ల ఏంటంటే మాకెవరికేం న్యాయం జరగలేదమ్మా, మేమేం చేయలేమంటే సరే ఏం చేయలేమమ్మా, మీ సిఐడిలో అక్కడ ఉంది కనుక అని అన్నారు. 58 కోట్లు లీఫ్ ఇచ్చేసారు సార్, అప్పుడు ఆపేశారు. 58 కోట్లు మీద అమౌంట్ ఉందమ్మా అన్నారు. కొంతేమో ఈ ట్యాక్సీలని వాటికి ఇటు కట్టారని చెప్పి అని అన్నారు.
ఏదన్నా వాటిల్లో కొంతన్నా ఇస్తారని చెప్పి మేము చూసాం సార్. ఎవరికేమి ఎవరికి ఏమి మాకు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఎరిచర్ల బాబురావు, నేను ఒంగోలు ఏరియాకు సంబంధించినటువంటి అక్షయ గోల్డ్ కంపెనీ ఏజెంట్ని. 2012 క్రితం మేము చేయటం జరిగింది. 2012 కాడించి మా డబ్బులు అనేది పూర్తిగా ఆగిపోవటం జరిగింది. కారణం ఏమిటంటే సిఐడి వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి అంటే మా కంపెనీలో ఏయో కొన్ని అవకతవకలు జరిగాయని వాటిని మీరు సరిదిద్దుకోవాలని ఉద్దేశంతో కంపెనీ మీద రైట్ చేయటం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక రూపాయి కూడా మాకు రాలేదు. కారణం ఏమిటంటే మీ ఆస్తులు ఉన్నాయి, మీ ఆస్తులు అమ్మి మేము ఇస్తామన్నారు. తర్వాత హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. హైకోర్టులో కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పుడు కేబీ అనేది 2011 కేబీ అనేది కొనటం జరిగింది సార్. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కేబీ రెస్టారెంట్ మీదేనని అన్నారు. కానీ మాదో లేకపోతే వాళ్ళది అనేది మాకు తెలియదు. కానీ ఈనాడు మాత్రం మా డైరెక్టర్లు వచ్చారు, సిబిసిఐడి వాళ్ళు వచ్చారు, మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు. కాబట్టి దయవుంచి కేబీ రెస్టారెంట్లో ఎంత భాగం మాకున్నా, ఎంత మేరకు మా డబ్బు ఉన్నా, ఎంత మేరకు మాకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఉన్నా, దయవుంచి మాకు మా డబ్బులు మాకు చెల్లించేదానికి మీరంతా కూడా సహకరించి మాకు తగిన న్యాయం చేకూరుస్తారని మీ అందరూ మీ అందరికి మేము మనవి చేసుకుంటున్నాం సార్.